తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ రాజశేఖర్ ఉంటాడు పంతొమ్మిది వందల తొంభైలో ఈయన సంచలన విజయాలు సాధించాడు రాజశేఖర్ సినిమాల్లో ఆల్ టైమ్ క్లాసికల్ కూడా అయ్యాయి చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో పోటీ పడ్డాడు ఈయన పంతొమ్మిది వందల తొంభైలో ఈయన కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది తమిళనాడు నుంచి వచ్చిన తెలుగులో జెండా పాతాడు ఈయన అలాంటి హీరో ఒక్కనొక్క సమయంలో చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం గురించి రాజశేఖర్ కూడా ఎప్పుడు పెద్దగా స్పందించింది లేదు కానీ ఈ మధ్య సన్నిహితులతో తన మనసులోనే బాధ చెప్పుకున్నట్లు తెలుస్తుంది కరోనా సమయంలో బతికి బయటకు వచ్చిన ఈ సీనియర్ హీరో తన కష్టాల గురించి ఇండస్ట్రీ స్నేహితులతో చెప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది కానీ రెండు వేల తర్వాత ఆయన మెల్లగా కనుమరుగు అవుతూ వచ్చాడు ఒకటి రెండు సినిమాలతో మెరవడమే కానీ విజయం సాధించింది మాత్రం తక్కువే అప్పుడిప్పుడూ తలంబ్రాలు వందే మాత్రం లాంటి సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి అంకుశం ఆహుతి మగాడు లాంటి సినిమాలతో యంగ్ యంగ్ మ్యాన్గా అనిపించుకున్నాడు రాజశేఖర్ ఆ తర్వాత అన్న అల్లరి ప్రియుడు శివయ్య మనసున మహారాజ్ మా అన్నయ్య సింహరాశి ఎవడైతే నాకేంటి గోరిన్ డాక్ లాంటి విజయాలతో తన రేంజ్ పెంచుకున్నాడు మూడేళ్ల కిందట పీఎస్వి గరుడవేగ సినిమాతో ఉనికి చాటుకున్నాడు రాజశేఖర్ కలికి అనిపించింది అయితే ఒక్కగానొక్క సమయంలో రాజశేఖర్ సినిమాలన్నీ వరుసగా ప్లాపలయ్యాయి కనీసం ఈయన సినిమా వచ్చిందంటే పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు గడ్డం గ్యాంగ్ లాంటి సినిమా ఎప్పుడొచ్చాయో కూడా తెలియదు వాటిని సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు రాజశేఖర్ అలాంటి సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక చెన్నైలో ఉన్న తన రెండు ఇండ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తన వాళ్లతో రాజశేఖర్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది ఎవడైతే నాకేంటి సినిమాతో హిట్ కొట్టి గోరిండాక్తో సూపర్ హిట్ అందుకున్నాడు రాజశేఖర్ ఈ రెండు సినిమాలు ఆయన్ని నిలబెట్టాయి ఆ తర్వాత పదేళ్లకు పిఎస్వి గరుడ వేగతో గుర్తు చేశాడు ఏదేమైనా కూడా ఒక్కప్పటి స్టార్ హీరోకు అన్ని కష్టాలు రావడం అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు